हाय हेलो फ्रेंड्स नेम मी डॉक्टर साई चंद्र आर्थोपेडिक सर्जन एमुकलु मरियु कील्ल डॉक्टर नी अंदर की नमस्कार ई रोजु मन तो सीनियर कंसल्टेंट रेडियोलॉजिस्ट उन्नारु डॉक्टर विक्रम गारु कनेक्ट डायग्नोस्टिक्स कोंपल्ली हाय सर हेलो अंडी नमस्ते ई रोजु नेनु एक्चुअल गा सीटी स्कैन चेयिंचुकोवडानिकि वच्चानंडि ना छाती की सीटी चेस्ट स्क्रीनिंग अंटारु कदा मीरु विने उंटारु चाला मंदि सो सर नि अडिगि ओक मंचि विषयं तेलुसुकुन्ना नेनु सो మీ అందరికి కూడా చెప్దామనే ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నా సార్ చాలా మంది స్కానింగ్ చేసుకోమంటే భయపడుతున్నారు సార్ నాకు కొంతమంది కాల్ చేస్తున్నారు సార్ నాకు ఇట్లా సింప్టమ్స్ ఉన్నాయి జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరము తగ్గట్లేదు సో నేను నాకు ఒక ఐదారుగురు పల్మనాలజీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ఉన్న ఏరియా బట్టి వాళ్ళ కన్వీనియన్స్ బట్టి నేను వాళ్ళకి చెప్తున్నా ఈ డాక్టర్ని గారిని కలవండి అని సో మళ్ళా నాకు సార్ డాక్టర్ నాకు సిటీ చేయించుకోమంటున్నారు సిటీ స్కానింగ్ చెస్ట్ ఎందుకు చేయించుకోవాలి నేను అంటున్నారు సో అసలు ఏం సార్ ఈ సిటీ స్కాన్ చెస్ట్ వల్ల మనకు తెలిసేది ఏంటి దీని ఉపయోగాలు ఏంటి ప్లీజ్ దయచేసి చెప్పండి సార్ మా ఫ్రెండ్స్ డాక్టర్ సాయిచంద్ర గారు అడిగిన క్వశ్చన్ అండి ఫస్ట్ మనకి ఈ కరోనా కోవిడ్ 19 వైరస్ అనేది మనం దీన్ని అంటే దీని క్లినికల్ సినారియో మనం రెండు రకాలుగా తీసుకోవచ్చండి కొందరికి ఈ వైరస్ అనేది ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లోనే ఇన్ఫెక్షన్ వచ్చేసి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మన గొంతు వరకు మాత్రమే ఊపిరితిత్తులకు వెళ్లకుండా ఓన్లీ గొంతు వరకు మాత్రమే రెస్ట్రిక్ట్ అవడం ఈ పార్ట్ ఉన్న వారికి మన సిటీ చెస్ట్ లంగ్ చేసినా కూడా అందులో అందరు మోస్ట్లీ అంటే ఏం ఫైండింగ్స్ ఉండకపోవచ్చండి ఎందుకంటే వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఓన్లీ మన ఊపిరి గొంతు వరకు మాత్రమే ఉంది కిందికి వెళ్ళలేదు ఊపిరితిత్తులకి సో వాళ్ళకి సిటీ చెస్ట్ లో ఫైండింగ్స్ ఏం రాకపోవచ్చు కానీ అట్లాంటి వారికి మనం ఆర్టీపీసీఆర్ చేస్తాం కదండి స్వాబ్ టెస్ట్ అనేది మన గొంతులో నుంచి ముక్కులో నుంచి తీసుకుంటాం కదా అది పాజిటివ్ వస్తే వాళ్ళు పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చండి అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ ఏదర్ అసింప్టమాటిక్ ఆర్ మైల్డ్లీ సింప్టమాటిక్ అంటే వీళ్ళకి ఏం సింప్టమ్స్ ఉండకపోవచ్చు ఉన్నా కూడా కేవలం మామూలు కోల్డ్ సోర్ త్రోట్ ఉండొచ్చు కానీ వీళ్ళకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇంకా శ్వాస ఆడకపోవడము హాస్పిటలైజ్ అవడము ఇలాంటివి వీరికి రాకపోవచ్చు మోస్ట్లీ సార్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా ఈ వైరస్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ముందు ఇట్లా ఎంటర్ అవుతుంది తర్వాత ఇక్కడ ఇది ముక్కు గొంతు అది గుర్తుపెట్టుకోండి అది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కిందకు వస్తే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సార్ మీరు చెప్పింది మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్ అదే అండి మనకి వైరస్ అనేది కేవలం ముక్కు గొంతు ఇక్కడ వరకే రెస్ట్రిక్ట్ అయినప్పుడు లంగ్స్ లో ఫైండింగ్స్ ఏమి ఉండకపోవచ్చండి ఇట్లాంటి కేసెస్ జనరల్ గా వాళ్ళకి ఏ సింటమ్స్ ఉండవు లేదా ఉన్నా కూడా కేవలం మన నార్మల్ కోల్డ్ లాగా కోల్డ్ గాని సోర్ త్రోట్ గాని ఇవి మాత్రమే ఉంటాయండి అర్థమైంది కదా సెకండ్ సినారియో వెన్ ద వైరస్ ఎంటర్స్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే కిందికి మన ఛాతికి వెళ్ళింది ఊపిరితిత్తులకు వెళ్ళింది ఊపిరితిత్తులకు వెళ్ళినప్పుడు ఇలాంటి కేసెస్ లో అంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయిన కేసెస్ లో హెచ్ఆర్సిటి ప్లేస్ ఏ వైటల్ రోల్ అండి మన సిటీ చెస్ట్ చేయించుకుంటాం కదా అది వైటల్ రోల్ అండ్ ద సెన్సిటివిటీ అంటే సెన్సిటివిటీ ఆఫ్ ఎ టెస్ట్ అంటామండి దీని అర్థం ఏంటి అని అంటే ఈ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఎంత మందిని ఈ పరీక్ష అనేది కరెక్ట్ గా గుర్తించింది అంటే ఇప్పుడు 100 మందికి వ్యాధి ఉంటే ఈ పరీక్ష చేసుకోవడం వల్ల ఎంత మంది వ్యాధి ఉందని తెలిసింది ఈ హెచ్ఆర్సిటి చెస్ట్ అనేది అబో 90% అండి సెన్సిటివిటీ ఆఫ్ హెచ్ఆర్సిటి చెస్ట్ అనేది 90% కంటే ఎక్కువ కేసెస్ లో ఇది పాజిటివ్ ఉంటే పాజిటివ్ గా చెప్తుంది అండ్ ఇలాంటి కేసెస్ లో మనకి స్వాబ్ టెస్ట్ చేయించుకున్న అంటే నోస్ నుంచి త్రోట్ నుంచి తీసుకున్న స్వాబ్ టెస్ట్ నెగిటివ్ వచ్చినా కూడా వాళ్ళకి ఒకవేళ లంగ్ పిక్చర్ కనుక వైరల్ న్యూమోనియా పిక్చర్ లాగా ఉంది అని అంటే దే షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్ కేస్ అండి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది కదా నాకు వీళ్ళు హెచ్ఆర్సిటీ చెస్ట్ లేదో పాజిటివ్ ఉందన్నారు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పి పీపుల్ ఆర్ రోమింగ్ అవుట్ సైడ్ అండి అది కంప్లీట్ గా తప్పు హెచ్ఆర్సిటీ లంగ్ లో కనుక వైరల్ న్యూమోనియా పిక్చర్ ఉంది అని అంటే ఆర్టీపీసీఆర్ 5 సార్లు నెగిటివ్ వచ్చినా కూడా వారు పాజిటివ్ గానే కన్సిడర్ చేయకూడదు ఫ్రెండ్స్ సార్ చెప్పేది ఏంటి అంటే రిపోర్ట్ బట్టి దయచేసి ఊరికే బయటకు తిరగద్దు దయచేసి అని చెప్తున్నారు సార్ ఇంకొక విషయము ఈ వీడియోలో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ గనక సిటీ చెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోమంటే దయచేసి చేయించుకోండి ఓకేనా మళ్ళీ చాలా మంది డౌట్ పడుతున్నారు అర్థమైందా చాలా హాస్పిటల్స్ లో చేస్తున్నారు గవర్నమెంట్ లో గానీ ప్రైవేట్ లో గానీ మీకు ఎక్కడ కన్వీనియంట్ గా ఎక్కడ ఫీజిబుల్ గా ఉందంటే అక్కడ చేయించుకోండి
సార్ ఇంకొకటి మన సిటీలో ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి ఇన్ని స్కామ్లు చూస్తున్నారు, మన పరిస్థితి ఎట్లుంది? మన హైదరాబాద్ చాలా భయంకరంగా ఉందండి. రోజుకి 60-70 సిటీ టెస్టులు చేస్తున్నామండి. అందులో కనీసం 40 నుంచి 45 మంది పాజిటివ్స్ ఉంటున్నారండి సిటీ టెస్ట్ లో. ఫ్రెండ్స్ వింటున్నారు కదా, కేసులు ఎక్కువ ఉంటున్నాయి, దయచేసి అవసరం ఉంటేనే బయటకు రండి ఫ్రెండ్స్, లేకపోతే దయచేసి రావద్దు 2-3 నెలల పాటు. ఏమంటారు సార్? అంతే అంతే కరెక్ట్ సార్. ఇంకా ఇచ్చే సజెషన్స్ ఏమైనా సార్ మా ఫ్రెండ్స్? ఒకటండి, ఇంకా పీపుల్ హావ్ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి, ఆర్టీపీసీఆర్ స్వాబ్ టెస్ట్ హెచ్ఆర్సిటీ టెస్ట్ ఏది అనేది. ఒకటండి, ఆ స్వాబ్ టెస్ట్ అనేది ఆపరేటర్ డిపెండెంట్ అండి. అంటే తన శాంపుల్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, కరెక్ట్ గా తీసుకుంటున్నాడా లేదా, కరెక్ట్ గా ప్రాసెసింగ్ అయిందా లేదా, ఇవన్నీ ఇట్స్ ప్రొసీజర్ ఆఫ్ ఈవెంట్స్ అండి. ఒక ఈవెంట్ అన్ని ప్రాపర్ గా జరిగితేనే దెన్ ద టెస్ట్. అండ్ సెన్సిటివిటీ ఆఫ్ ఆర్టీపీసీఆర్ కంటే కూడా వైరల్ న్యూమోనియా అంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో హెచ్ఆర్సిటీ టెస్ట్ అనేది చాలా బెటర్ గా రిజల్ట్స్ ఇస్తుందండి. కంప్లీట్లీ డిపెండ్ అంటే హెచ్ఆర్సిటీ టెస్ట్ అనేది కంప్లీట్ గా రేడియాలజిస్ట్ మీద క్లినిషియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బికాస్ దే బోత్ రీడ్ ద స్కాన్ కాబట్టి. ఇంకొకటి టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్, ఈ స్వాబ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పి మీరు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ గానీ హోమ్ ఐసోలేషన్ గైడ్ లైన్స్ గానీ పాటించకుండా దయచేసి బయటకు వెళ్ళడాలు గానీ ఈ బర్త్డే పార్టీలకు గానీ దయచేసి వెళ్ళద్దు ఫ్రెండ్స్. తెలుసు ఆల్రెడీ చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి, బెడ్లు లేవని చెప్పి, వెంటిలేటర్లు లేవని చెప్పి. సో సీరియస్ గా తీసుకోండి, జాగ్రత్తలు పాటించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జాగ్రత్త.